మీకోసం వీమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ని ఇప్పుడు మీకు వీమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ని తీసుకున్నట్టయితే గ్రూప్ 1లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్టయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్, వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ని మీకు కవర్ చేసి వ్యూమా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యూమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యూమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యూమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యూమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్టే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్టే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్టే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం April 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ, ఐఎమ్ వెంకటలక్ష్మీ నారాయణ, కుడుముల. సో ఈరోజు కరెంట్ అఫైర్ చూసినట్టయితే మొట్టమొదటిది, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ క్రికెట్లో ఉత్తమ జట్టుగా భారత క్రికెట్ జట్టు నిలవడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల April 1, 2019 ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ను విడుదల చేయడం జరిగింది. సో వీటిలో మొత్తం 116 పాయింట్లతో మన భారత క్రికెట్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. 2వ స్థానంలో 108 పాయింట్లతో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు, 3వ స్థానంలో 105 పాయింట్లతో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఈ టెస్ట్ క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్లో మొదటి 3 స్థానాల్లో నిలవడం జరిగింది. అలాగే 4వ స్థానంలో వచ్చేసి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 104 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. సో ఈ ఉత్తమ జట్టుగా నిలిచిన మన భారత జట్టుకి $10,00,000 బహుమతిని, దానితో పాటుగా ఒక గదిని ఈ ఐసీసీ బహుకరించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ క్రికెట్లో April 1వ తేదీన విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు భారత క్రికెట్ జట్టు, చాలా చాలా ఇంపార్టెంట్. 2వ స్థానంలో న్యూజిలాండ్, 3వ స్థానంలో దక్షిణాఫ్రికా. మన భారత జట్టుకి మొత్తం 8 పాయింట్లు వచ్చాయి, 116 పాయింట్లు వచ్చాయి. సో ఐసీసీ యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దీన్ని 1909 జూన్ 15వ తేదీన స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క క్రికెట్ కమిటీ ప్రస్తుత చైర్మన్ అనిల్ కుంబ్లే. మన భారతదేశం యొక్క మాజీ క్రికెట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇటీవల ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క క్రికెట్ కమిటీ చైర్మన్గా 2వసారి నియమితులవడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రజెంట్ చైర్మన్ శశాంక్ మనోహర్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత ప్రధాన కార్యనిర్వహణాధికారి మను సాని. సో ఇతను కూడా ఇటీవల April 1, 2వ తేదీలో ఇతను పూర్తిగా దీని యొక్క బాధ్యతని స్వీకరించడం జరిగింది. సో ఇంతకుముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క మాజీ సీఈఓ వచ్చేసి డేవిడ్ రిచర్డ్సన్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క క్రికెట్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు, అనిల్ కుంబ్లే నియమితులయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ శశాంక్ మనోహర్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ మను సాని, మాజీ సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్. ద్వైపాక్షిక సముద్ర అభ్యాసం ఆస్ ఇండెక్స్ 19 ప్రారంభమవడం జరిగింది. సో దీని పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఆస్ ఇండెక్స్ 2019. సో ఇక్కడ ఏయుఎస్ అంటే ఆస్ట్రేలియా, అలాగే ఐఎన్డి ఇండియా ఈఎక్స్ ఎక్సైజ్, రైట్? సో ఆస్ట్రేలియా ఇండియా ఎక్సైజ్ 2019 ఇది బయలేటరల్ ఎక్సైజ్ మన భారతదేశానికి, అలాగే ఈ ఆస్ట్రేలియాకి, రెండు దేశాలకి మధ్య కూడా ఇది సముద్ర బయలేటరల్ ఎక్సైజ్, ద్వైపాక్షిక సముద్ర అభ్యాసం, బయలేటరల్ మ్యారిటైమ్ ఎక్సైజ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో April 2, 2019 ప్రారంభమవడం జరిగింది. ఆస్ట్రేలియా ఇండియా ఎక్సైజ్, సో ఇది ఇన్నోవేషన్, ఇది 3వ ఎడిషన్. 2019 ప్రారంభమైన, విశాఖపట్నంలో ప్రారంభమైన ఆస్ట్రేలియా ఇండియా ఎక్సైజ్ 2019 ఎన్నవ ఎక్సైజ్,
మూడవ ఎక్సైజ్. సో ఇది మన భారత నావికాదళం మరియు రాయల్ ఆస్ట్రేలియన్ నావీల మధ్య ద్వైపాక్షిక సముద్ర అభ్యాసం. ఇది ఎక్కడ ప్రారంభమైంది? ఏప్రిల్ 2, 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ప్రారంభమవడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఈ ఆస్ట్రేలియా ఇండియా యొక్క ద్వైపాక్షిక సముద్ర అభ్యాసం ఆస్ట్రేలియా ఇండియా ఎక్సైజ్ మొట్టమొదటి ఎడిషన్ వచ్చేసి 2015 సెప్టెంబర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. తర్వాత రెండవ ఎక్సైజ్ని రెండవ ఎడిషన్ వచ్చేసి 2017 జూన్లో ఈ ఆస్ట్రేలియాలోని ఫ్రీ మాంటిల్లో నిర్వహించడం జరిగింది. తర్వాత మరలా ఇప్పుడు మూడవ అభ్యాసం. ఈ మూడవ అభ్యాసాన్ని 2019 ఏప్రిల్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రఖ్యాత జాన్ డిక్స్ కెనడా గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు యొక్క విజేత విక్రమ్ పటేల్. సో 2019 సంవత్సరానికి గాను ప్రఖ్యాత జాన్ డిక్స్ కెనడా గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు యొక్క విజేతలుగా 8 మందిని ప్రకటించడం జరిగింది. సో ఈ 8 మందిలో మన భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబైకి చెందిన సైకియాట్రిస్ట్ విక్రమ్ పటేల్ని కూడా ఈ అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ విక్రమ్ పటేల్ని ఈ అవార్డుకి ఎందుకు సెలెక్ట్ చేశారంటే, ఇతను ఈ లో ఇన్కమ్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్లో నివసిస్తున్న జనాభా ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క మెంటల్ హెల్త్ ఎలా ఉందని చెప్పేసి దాని మీద స్టడీ చేసి దాని యొక్క ప్రివెన్షన్కి కావాల్సిన రీసెర్చ్ కూడా ఇతను చేయడం జరిగింది. సో అందువలన ఇతను ఈ 2019 సంవత్సరానికి ప్రఖ్యాత జాన్ డిక్స్ కెనడా గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు యొక్క విజేతగా నిలవడం జరిగింది. సో వీరికి ఈ అవార్డుని పొందిన 8 మందికి కూడా ఒక్కొక్కరికి $100,000 నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నగదు బహుమతిని అక్టోబర్ 24, 2019 ఈ టొరంటోలోని గాలాలో జరిగే వార్షిక కెనడా గైడ్నర్ అవార్డుల వార్షికోత్సవంలో వీరికి ఈ $100,000 నగదు బహుమతిని అందజేయడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి ఇచ్చే నగదు బహుమతి ఎంత? $100,000. అలాగే 2019 ప్రఖ్యాత జాన్ డిక్స్ కెనడా గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డు యొక్క విజేత ఎవరు? భారతదేశం నుంచి విక్రమ్ పటేల్. సో ఇతను ప్రముఖ సైకియాట్రిస్ట్. ఇతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్జీరియా అధ్యక్షుడు బొటెఫ్లికా ఇటీవల తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఇతను ఈ అల్జీరియా దేశం, అల్జీరియా అనేది ఆఫ్రికా ఖండంలో నార్త్ ఆఫ్రికాలో ఉండే ఒక దేశం. సో ఈ అల్జీరియా దేశానికి గత 20 సంవత్సరాలుగా ఇతను అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. సో ఇతనికి వ్యతిరేకంగా ఇటీవల ఈ అల్జీరియా దేశం యొక్క ప్రజలు నినాదాలు చేయడం జరిగింది. కాబట్టి ఇతను ఈ అల్జీరియా దేశం యొక్క అధ్యక్షుని పదవి నుంచి రాజీనామా చేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. అల్జీరియా దేశం యొక్క అధ్యక్షుని పదవి నుంచి ఇటీవల రాజీనామా చేసిన వ్యక్తి బొటెఫ్లికా. అల్జీరియా దేశం యొక్క రాజధాని అల్జియర్స్. అల్జీరియా దేశం యొక్క కరెన్సీ అల్జీరియన్ దీనార్. జమాతియే ఇస్లామీ JKLF పైన నిషేధాన్ని సమీక్షించేందుకోసంగా ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్లోని జమాతియే ఇస్లాం అలాగే JKLF ఈ రెండింటికి కూడా ఉగ్రవాద సంస్థలతో కాంటాక్ట్స్ ఉన్నట్టుగా వీటిని గుర్తించి వీటిపైన నిషేధాన్ని విధించడం జరిగింది. సో ఈ నిషేధాన్ని ఇప్పుడు సమీక్షించడం కోసంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. సో అయితే మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జమాతియే ఇస్లామీ అలాగే JKLF పైన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ యాక్ట్ ప్రకారంగా విధించింది, అలాగే ఇటీవల ఈ జమాతియే ఇస్లామీ JKLF పైన వేసిన నిషేధం ఏదైతే ఉందో ఈ నిషేధాన్ని సమీక్షించడం కోసంగా ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ యొక్క హెడ్ ఎవరు? సో ఇవి రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఈ జమాత్ ఈ ఇస్లాం జమ్మూ అండ్ కాశ్మీర్ని అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ని రెండింటిని కూడా ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద వీటిని 5 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఈ నిషేధాన్ని సమీక్షించడం కోసంగా ఒక ట్రిబ్యునల్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ ట్రిబ్యునల్ యొక్క హెడ్ వచ్చేసి జస్టిస్ చంద్రశేఖర్. దీని యొక్క హెడ్ జస్టిస్ చంద్రశేఖర్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఇతని యొక్క నేము అలాగే ఈ రెండింటిని నిషేధించడానికి ఏ యాక్ట్ని యూజ్ చేశారు. సో ఆ యాక్ట్ పేరు ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద వీటిని 5 సంవత్సరాల పాటు నిషేధించడం జరిగింది. కందమాల్ హల్దీకి భౌగోళిక గుర్తింపు సూచికని ఇటీవల ఇవ్వడం జరిగింది. సో కందమాల్ హల్దీ, ఈ కందమాల హల్దీ అనేది ఈ సదర్న్ ఒడిశాలో పండించే ఒక పసుపు రకం టర్మరిక్. మన భారతదేశము ఇండిజినస్ టర్మరిక్ అది మనం చెప్పుకోవచ్చు. సో దీనికి ఇటీవల ఈ భౌగోళిక గుర్తింపు ట్యాగ్ని, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది కందమాల్ హల్దీ. సో ఇది ఏ రాష్ట్రంలో పండిస్తారు దీన్ని?
ఒడిస్సా రాష్ట్రంలో, సదర్న్ ఒడిస్సాలో దీన్ని పండించడం జరుగుతుంది. సో ఒడిస్సా యొక్క రాష్ట్ర అవతరణ April 1, 1936 జరిగింది. సో ఈ April 1 ఇటీవల ఇది తన యొక్క రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. కాబట్టి April 1 ఈ సదర్న్ ఒడిస్సాలో పండించే ఈ టర్మరిక్ కందమాల్ హల్దీ ఏదైతే ఉందో దీనికి భౌగోళిక గుర్తింపు ట్యాగ్ని కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ఒడిస్సా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిస్సా రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ గణేషి లాల్. కుంకుమ కత్తులు సాఫ్రాన్ స్వోర్డ్స్ అనే పుస్తకాన్ని ఇటీవల గరుడ ప్రకాశన్ విడుదల చేయడం జరిగింది. సో ఈ గరుడ ప్రకాశన్ అనేది మన భారతదేశం యొక్క పబ్లిషింగ్ కంపెనీ గరుడ ప్రకాశన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఇటీవల మనోషి సిన్హా రావాల్ రచించిన కుంకుమ కత్తులు సాఫ్రాన్ స్వోర్డ్స్ అనే ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ సాఫ్రాన్ స్వోర్డ్స్ అనే పుస్తకం దేని గురించి అంటే, మన భారతదేశంలో గత 1300 సంవత్సరాల్లో భారతదేశం యొక్క 52 మంది ఈ సాయుధ యోధులు ఎవరైతే ఉంటారో వీళ్ళ గురించి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ఈ పుస్తకం యొక్క రచయిత మనోషి సిన్హా రావాల్. సో ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది ఇండియన్ పబ్లిషింగ్ కంపెనీ గరుడ ప్రకాశన్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని పబ్లిష్ చేసి ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో ఈ ఇండియన్ పబ్లిషింగ్ కంపెనీ అయిన గరుడ ప్రకాశన్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి సంక్రాంత్ సాను. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కుంకుమ కత్తులు సాఫ్రాన్ స్వోర్డ్స్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు. సో ఈ పుస్తకం యొక్క రచయిత మనోషి సిన్హా రావాల్. సో ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన కంపెనీ పేరు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన కంపెనీ గరుడ ప్రకాశన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ పుస్తకం దేనికి సంబంధించింది, మన భారతదేశంలో గత 1300 సంవత్సరాల్లో భారతదేశం యొక్క 52 మంది ముఖ్యమైన సాయుధ యోధుల పైన ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఉపాధి నిధుల వ్యయం 9216 కోట్ల రూపాయలు వినియోగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇక్కడ ఈ మనం చూసినట్లయితే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. సో దీన్ని ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2006 సంవత్సరం February 2 దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పథకం గురించి మనం ముఖ్యంగా ముందుగా ఈ పథకం గురించి చూసినట్లయితే దీని యొక్క రూపకల్పనలో ముఖ్యంగా ఈ బెల్జియం యొక్క ఆర్థికవేత్త అయిన ఈ జూన్ డ్రౌబ్ ఇతను ప్రత్యేక కృషి చేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ పథకాన్ని మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో బండ్లపల్లి వద్ద అప్పటి మన భారతదేశం యొక్క ప్రధాని మన్మోహన్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీని అమలుకి ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా చేయడం జరిగింది. సో ఈ ప్రత్యేక చట్టం వచ్చేసి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 సెప్టెంబర్ 7. సో మన భారతదేశంలో చట్టబద్ధం కలిగిన ఏకైక అభివృద్ధి పథకంగా మనం ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చెప్పుకోవచ్చు. సో మన భారతదేశంలో చట్టబద్ధం కలిగిన ఏకైక అభివృద్ధి పథకం ఏంటి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, సో ఈ పథకం యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం ఏంటంటే మన భారతదేశంలో ఈ సామాజిక ఆస్తులని సృష్టించడం ద్వారా పేదవారికి ఉపాధి గ్యారంటీని సమకూర్చడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో దీని ద్వారా సమకూర్చే పని దినాలు ఏవైతే ఉన్నాయో ఈ పని దినాలు సంవత్సరానికి ఒక కుటుంబానికి 100 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుంది. సో ఇటీవల మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ కనీస పని దినాలని 100 రోజుల నుంచి 150 దినాలకి కూడా పెంచాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో ఈ పథకం అమలుకి నిధులు ఏ విధంగా చేకూరుస్తారు, సో ఈ పథకాన్ని అమలు చేయడం కోసంగా రాష్ట్ర ప్రభుత్వం 10% నిధుల్ని కేటాయించడం జరుగుతుంది. సో అలాగే మిగతా 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 90:10. సో ఇక్కడ 90% వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి, 10% నిధులను వచ్చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు భరించడం జరుగుతుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు కనుక తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలకైతే 100% నిధుల్ని ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకం అమలులో ముఖ్యంగా ఈ పథకాన్ని స్త్రీల కోసం ప్రారంభించారని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే స్త్రీల కోసం ఈ పల్లెటూరులో ఈ పని దినాలు కనిపించడం కోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. సో కాబట్టి ఈ స్త్రీలు దీంట్లో 1/3 స్త్రీలు ఖచ్చితంగా ఈ పథకం కింద నియమించాలి. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ ప్రపంచ బ్యాంకు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ పనుల కార్యక్రమంగా ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకాన్ని గుర్తించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని గుర్తించడం జరిగింది. సో దీనికంటే ముందు యాక్చువల్గా అసలు ఈ పథకాన్ని స్ఫూర్తిగా ఏ రాష్ట్రం నుంచి మనం తీసుకున్నాం అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మనం
స్ఫూర్తిగా తీసుకుంది ఎక్కడి నుంచి అంటే ఈ మహారాష్ట్ర ఉపాధి హామీ పథకం నుంచి దీన్ని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. సో దీన్ని ఆ విధంగా ఈ మహారాష్ట్ర నుంచి స్ఫూర్తిగా తీసుకొని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో 2006 ఫిబ్రవరి 2వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ప్రారంభించింది అప్పటి మన ప్రధాని మన్మోహన్ సింగ్. సో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రైట్. సో ఈ పథకం అమలుకి సంబంధించి ఇటీవల 2019-20 తాత్కాలిక ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ ఇంటరిమ్ బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకానికి ఇంటరిమ్ 2019-20 ఇంటరిమ్ బడ్జెట్లో ఎంత కేటాయించారు, ఎంత నిధుల్ని కేటాయించారు? సో దీనికి 60,000 కోట్లని కేటాయించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికోసంగా 1,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు దీన్ని ఏమనేవాళ్ళు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేవాళ్ళు, ఇంగ్లీష్లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా దీన్ని పిలిచేవారు. సో ఆ తర్వాత 2009 అక్టోబర్ 2వ తేదీ నుంచి దీన్ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా పేరు మార్చడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా దీని యొక్క పేరుని ఎప్పుడు మార్చారు, 2009 అక్టోబర్ 2వ తేదీన దీని యొక్క పేరును మార్చడం జరిగింది. సో అలాగే తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కాని ఏకైక జిల్లా వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్ జిల్లాలో ఈ పథకం అమలు లేదు, మిగతా అన్ని జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, 2006 ఫిబ్రవరి 2వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా దీన్ని ఎక్కడ ప్రారంభించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి వద్ద దీన్ని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం యొక్క రూపకల్పనలో ప్రత్యేక కృషి చేసిన వ్యక్తి బెల్జియం దేశం యొక్క ఆర్థికవేత్త జూన్ డ్రౌబ్. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, ఈ సామాజిక ఆస్తులను సృష్టించడం ద్వారా పేదవారికి ఉపాధి గ్యారంటీని సమకూర్చడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో దీని కింద 100 రోజులు పని దినాలని కల్పించడం జరుగుతుంది ఒక కుటుంబానికి. అలాగే ఈ పథకానికి నిధులు ఏ విధంగా చేకూరుస్తారు, 90:10. సో 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు అయితే 100% నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే ఈ పథకానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకం అమలులో 1/3 వంతు స్త్రీలని ఖచ్చితంగా నియమించాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1/3 వంతు స్త్రీలని ఖచ్చితంగా ఈ పథకానికి నియమించవలసి ఉంటుంది. సో ఇటీవల 2019 తాత్కాలిక బడ్జెట్, 2019 ఇంటరిమ్ బడ్జెట్లో ఎంత నిధులు దీనికోసం కేటాయించారు, 60,000 కోట్ల నిధుల్ని దీనికోసం కేటాయించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఈ పథకం ఏదైతే ఉందో, ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీని కింద ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని ఉపయోగించడంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2018-19 సంవత్సరాల్లో ఈ ఉపాధి నిధుల వ్యయాన్ని 9,216 కోట్ల నిధుల్ని వినియోగించుకోవడం జరిగింది. సో వేతన వ్యయంలో ప్రకాశం జిల్లా వచ్చేసి 1,000 కోట్ల రూపాయలని దాటడం జరిగింది. జాతీయ స్థాయిలో సగటు వేతన రేటు వచ్చేసి 179.29 రూపాయలు ఉంది, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రేటు వచ్చేసి 199.17 రూపాయలతో ఉందని చెప్పేసి ఇక్కడ వివరించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకానికి మినిమం వ్యయం సగటు వేతనం వచ్చేసి రోజుకి 199.17 రూపాయలు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా సగటున మనం చూసినట్లయితే 50.28% కుటుంబాలకి దీని కింద పథకం కల్పించడం జరుగుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 58.21% కుటుంబాలకి ఈ పథకం కింద ప్రస్తుతం పని కల్పించడం జరుగుతుంది. అలాగే మహిళల హాజరు శాతం కనుక చూసినట్లయితే దీని కింద మహిళలకి 1/3 వంతు మహిళల్ని కంపల్సరీ నియమించాలి. సో ఈ మహిళల హాజరు శాతం దేశవ్యాప్తంగా సగటున 54.48% ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది సగటున 59.78% ఉందని చెప్పేసి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. అలాగే 8.54 లక్షల కుటుంబానికి 100 రోజులు పని దినాలు దీని వలన కల్పించడం జరుగుతుంది. అలాగే 15 రోజుల వ్యవధుల్లోనే 98.78% వేతనాన్ని వాళ్ళకి పని జరిగిన తర్వాత వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కూలీల కనీస వేతనం 2018-19 సంవత్సరాల్లో 205 రూపాయలు ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 199.17 రూపాయలు ఉంది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొంత ఎక్కువగా ఉంది. అలాగే దీన్ని 2019-20 సంవత్సరంలో చూసినట్లయితే మరో 6 రూపాయలు పెంచి 211 రూపాయలకి దీన్ని పెంచడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్.
దేశంలో సూక్ష్మ సేద్యం పరికరాల అమరికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రస్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన భారతదేశం మొత్తంలోనే ఈ సూక్ష్మ సేద్యం పరికరాల అమరికలో అగ్రస్థానం దక్కింది. సో ఈ 2018-19 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. సో ఈ నివేదిక ప్రకారంగా ఈ సూక్ష్మ సేద్య పరికరాల అమరికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో వచ్చేసి కర్ణాటక రాష్ట్రం, మూడో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలు నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 8వ స్థానంలో నిలిచింది. సూక్ష్మ సేద్య పరికరాల అమరికలో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానం 8వ స్థానం. సో దేశంలో జిల్లాలని మొత్తం తీసుకున్నట్టే, వేరువేరు రాష్ట్రాల్లో జిల్లాలని తీసుకున్నట్టే, మన భారతదేశం మొత్తం వేరువేరు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా అత్యధికంగా 34,122 హెక్టార్లో ఈ సూక్ష్మ సేద్య పరికరాల అమరికతో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో అనంతపురం జిల్లా. అలాగే రాష్ట్రాలను తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో గుజరాత్. ఢిల్లీ వార్తల కట్టడికి వాట్సాప్ చెక్ పాయింట్ టిప్ లైన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే ఈ సామాజిక మాధ్యమాలు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఈ నకిలీ వార్తలు అనేవి ప్రచారం అవుతూ ఉంటాయి. సో ప్రస్తుతం 17వ లోక్సభ ఎలక్షన్స్ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలప్పుడు ఈ నకిలీ వార్తలు ఎక్కువగా ఈ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కట్టడం చేయడం కోసంగా ఇటీవల వాట్సాప్ చెక్ పాయింట్ టిప్ లైన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనల్ని ప్రశ్న ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఉందంటే, నకిలీ వార్తల్ని కట్టడి చేయడం కోసంగా ఇటీవల చెక్ పాయింట్ టిప్ లైన్ని ఆవిష్కరించిన సామాజిక మాధ్యమం ఏది? సో దీన్ని ఆవిష్కరించిన సామాజిక మాధ్యమం వాట్సాప్. సో అలాగే ఈ భారతదేశానికి చెందిన అంకుర పరిశ్రమ ప్రోటో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో దీన్ని అభివృద్ధి చేసింది ప్రోటో, రైట్? సో ఇది దీన్ని ఇది లాంచ్ చేసింది వచ్చేసి దేనికోసంగా దీన్ని ప్రారంభించారు, సామాజిక మాధ్యమం వాట్సాప్ యొక్క వినియోగదారులు తాము అందుకునే సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారంలో ప్రామాణికతని తనిఖీ చేయడం కోసంగా, వాళ్ళకి వీలు కల్పించడం కోసంగా ఈ చెక్ పాయింట్ టిప్ లైన్ని ఈ వాట్సాప్ ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. సో దీన్ని పరిశ్రమ, దీన్ని అభివృద్ధి చేసిన పరిశ్రమ ప్రోటో, రైట్? సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన భారతదేశంలో ఈ వాట్సాప్ యొక్క వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారు తమకు అందే ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారం కానీ వదంతులు కానీ, ఈ వదంతుల్ని వాళ్ళు అవి నిజమైనవా లేదా వీటిని వదంతులా లేదంటే అవి ఫేక్ న్యూసా అని తెలుసుకోవడం కోసంగా ఈ వాట్సాప్ ఒక నెంబర్ని ఇవ్వడం జరిగింది. సో ఆ నెంబర్ వచ్చేసి 9196430088. సో ఈ నెంబర్ ద్వారా మనం మనకు అందిన న్యూస్ ఏదైతే ఉంటుందో ఈ వాట్సాప్లో ఆ న్యూస్ని ఈ నెంబర్కి కనుక మనం సెండ్ చేసినట్లయితే వారు వెంటనే ఈ ప్రోటో సంస్థలోని తనిఖీ కేంద్రం దీనికి స్పందించి ఈ సమాచారం నిజమైందా లేక అసత్యమైందా లేదా ఈ వాట్సాప్ వినియోగదారుని తప్పుదోవ పట్టించడం కోసంగా, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసంగా ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నారా లేదా ఇది వివాదాస్పదమైందా అని చెప్పేసి వాళ్ళన్నీ కూడా దీన్ని వర్గీకరించి దానికి సంబంధించిన ఇతర సమాచారం ఏదైనా ఉన్నట్టయితే దాన్ని వాళ్ళు తెలుసుకొని దాన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. సో దీన్ని మొత్తం ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, మలయాళం ఈ భాషల్లో ఈ సేవల్ని అందించడం కోసంగా దీన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది, చెక్ పాయింట్ టిప్ లైన్. సో దీన్ని ప్రారంభించిన సామాజిక మాధ్యమం వాట్సాప్. సో దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ప్రోటో. భారతదేశానికి చెందిన అంకుర పరిశ్రమ ప్రోటో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్సాప్ అనేది ఇది ఒక సామాజిక మాధ్యమం, సోషల్ మీడియా. సో దీన్ని 2009వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటుంది. దీని యొక్క ఫౌండర్స్ జాన్ కోమ్ అలాగే బ్రయాన్ యాక్టన్. సో ఈ వాట్సాప్ యొక్క ప్రస్తుత సీఈఓ జాన్ కోమ్. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా మీరు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా ప్రతిరోజు మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.